నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం విశాల్ని, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టే వాళ్ళని, అలాగే భూ కబ్జాదారులు కానీ, అలాగే రేషన్ బియ్యం దందా కానీ, వీటికన్నిటికీ పీడీ యాక్ట్ అని చట్టం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తీసుకొచ్చారు. దీనిపైన మీరేమంటారు, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అవునమ్మా, ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు కిందటి క్యాబినెట్ సమావేశం అప్పుడు కూడా ప్రభుత్వం దృష్టికి, ఇతర సహచార మంత్రుల దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అంటే అప్పుడు తెలియదని కాదు, అయితే ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక తీవ్రమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టడం వలన దీని మీద అంత దృష్టి సారించలేకపోయింది. దానికి తోడు ఇప్పుడు ప్రభుత్వం మారింద దృష్ట్యా వాళ్ళంతటా వాళ్ళు జాగ్రత్త పడతారు, ఇటువంటి పనులు చేయరు అనుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఎవరైతే ఇలాంటి అసభ్యమైన పోస్టులు పెడుతున్నారో, ఈ ప్రభుత్వం మన మీద దృష్టి పెట్టలేదు, ప్రభుత్వం ఇతర అంశాల మీద పెట్టింది, మనకు సందు చిక్కింది అనుకున్నారు వాళ్ళు. మళ్ళీ విజృంభించారు, చాలా అసభ్యమైన పోస్టుల్ని తర్వాత మహిళల మీదే మెయిన్గా లక్ష్యంగా చేసుకుని పెడుతున్నారు. అది రాజకీయ పార్టీలు, మరీ ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన మెయిన్గా వీళ్ళ మీద, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, అలాగే పొలిటికల్గా యాక్టివ్గా ఉండే ప్రతిపక్ష పార్టీల మహిళా నాయకురాళ్ళ మీద, తర్వాత వాళ్ళ పిల్లల మీద పెడుతున్నారు. ఇది చాలా తీవ్రమైనటువంటి మానసిక క్షోభ కలిగిస్తుంది. కొన్నిసార్లు కొంతమంది ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా జరిగినాయి. దీన్ని తీవ్రంగా పరిగణించాలి. మరీ ముఖ్యంగా కొంతమంది మైనర్ బాలికల్ని, మంచి ఉన్నత కుటుంబాలకు చెందినటువంటి అమాయకమైనటువంటి బాలికల్ని, లేదా రాజకీయ కుటుంబాలకు చెందినటువంటి కుటుంబ సభ్యులని ఇళ్లకొచ్చి చేస్తామని మీడియా ముఖంగా, మెయిన్ మీడియాల్లో కూడా కెమెరాల ద్వారా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇవి బాగా సోషల్గా వైరల్ అయినాయి, ఒక రకమైనటువంటి సమాజంలో కూడా ఒక జుగుప్స కలిగించినాయి. అసలు ఇటువంటి వ్యక్తుల మీద ఎందుకు ఈ ప్రభుత్వాలు చర్య తీసుకోలేదని. మరీ ముఖ్యంగా ఇవి జరిగినాయి, ఎప్పుడు జరిగిందంటే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వీళ్ళందరికీ పర్మిషన్లు ఇచ్చేశారు. వాళ్ళ సాక్షి సంస్థ నుంచి ఇలాంటి వాళ్ళని తయారు చేసి ఒక ఫ్యాక్టరీలాగా సమాజం మీద కొదిలారు. తర్వాత వాళ్ళకి కూడా మంచి శాలరీస్ ఇచ్చారు. డిజిటల్ కార్పొరేషన్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ఎక్కడ వీలైతే అక్కడ వాళ్ళని ఇరికిచ్చి, ప్రభుత్వం నుంచేమో లక్షల్లో శాలరీ, తర్వాత ప్రభుత్వం నుంచే వస్తువులు. వాళ్ళు చేయాల్సింది ఏం లేదు, కేవలం ప్రతిపక్షాలకు చెందినటువంటి మహిళల్ని, నాయకుల్ని కించిపరిచే విధంగా, అవమానపరిచే విధంగా, తర్వాత వీడియోల్ని మార్ఫింగ్ చేసి వాళ్ళ ఫోటో ఫేసెస్ ఉండే విధంగా పెట్టి వాళ్ళ మానసిక నైతిక ధైర్యాన్ని దెబ్బతీసి సమాజంలోకి రాకుండా చేయాలని ప్రయత్నం అయితే జరిగింది. ఇది ఎంత స్థాయికి వెళ్ళిందంటే, ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క వ్యక్తిని, అలాంటి వ్యక్తిని కనీసం పోలీస్ స్టేషన్కి పిలిపించడం కానీ హెచ్చరించడం కూడా జరగల. దాని మూలాన వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళకి ఇళ్ళకి ఫోన్లు చేసి కూడా డైరెక్ట్గా బెదిరించారు. అలాంటి వాళ్ళల్లో సీనియర్ శాసనసభ్యులు కూడా ఉన్నారు. జగన్ పార్టీ నుంచి విడిపోయి వెళ్ళిపోయిన అటువంటి శాసనసభ్యుల్ని టార్గెట్ చేశారు. అసలు విజయమ్మ గారినే టార్గెట్ చేశారంటే ఇక వాళ్ళు రాష్ట్రంలో ఇంకెవరినన్నా వదిలిపెట్టే పరిస్థితి ఉంటుందా? విజయమ్మ గారు ఎవరు? రాజశేఖర రెడ్డి గారికి భార్య, జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి, ఆయన్ని ముఖ్యమంత్రి చేయడంలో చాలా కీలక పాత్ర వహించిన వ్యక్తి, అందరూ గౌరవించే వ్యక్తి. శత్రువులు కూడా ఆమెను ఎవరు వ్యక్తిగతంగా ఆమెను ఎవరు విమర్శించరు. అలాంటి వ్యక్తిని, అంత పెద్ద మనిషిని కూడా అలాంటి మానసిక వ్యధకి గురి చేశారు. అది షర్మిల గారు అదే అంది, అలాంటి వ్యక్తుల్ని ఎలా వదిలిపెడతారు అని. ఇప్పుడు వీటి మీద కఠినమైన చట్టం తీసుకొస్తాము, ఏ ఆడబిడ్డనైనా సరే వ్యక్తిత్వ హననానికి గనక పాల్పడితే అదే వాళ్ళ ఆఖరి రోజు అవుతుందని చంద్రబాబు నాయుడు గారు కూడా హెచ్చరించారు. అలాగే భూ ఆక్రమణలు కూడా చాలా భారీగా జరిగినాయి. మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో ఆక్రమణలకు సంబంధించినటువంటి భూ రికార్డులు కూడా తగలబెట్టేశారు. అది చాలా పెద్ద సంఘటన. తర్వాత భూ ఆక్రమణలకు గురైన చాలామంది వ్యక్తులు వచ్చి స్వయంగా రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి సిసోడియా గారు వెళ్తే వాళ్ళు వచ్చిపోయి వాళ్ళ వినతిపత్రాలు ఇచ్చారు. ఆయనే ఆశ్చర్యపోయాడు, ఇంతమంది భూ కబ్జాలకు గురయ్యారు అని. అలాగే కొంతమంది మాజీ పోలీసు అధికారులు కూడా ఉన్నారు. తర్వాత వాళ్ళ భూములు ఆక్రమించడమే కాక వాళ్ళ మీద దౌర్జన్యం చేసి మంగళసూత్రాలు కూడా
తెంచుకుని వెళ్ళిపోయారు. అంటే మేము ఏం చేసినా చెల్లుతుందని. ఇప్పుడు దాని మీద కూడా కఠినమైన చట్టం, ఇప్పుడు 2024 ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణల నిషేధ చట్టం అని చేస్తున్నారు. దాని వలన ఏంటంటే ఎవరైనా కనుక భూ ఆక్రమణలకి చేస్తే వాళ్ళకి 10 నుంచి 14 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్ష పడుతుంది. అంటే ఒక అత్యా నేరంతో యావజ్జీవ శిక్ష పడినట్టు. తర్వాత వాళ్ళు ఎలాంటి ఏ భూమిని అయితే ఆక్రమిస్తున్నారో ఆ భూమికి సమానంగా వాళ్ళకి జరిమానా కూడా విధించే అవకాశం ఉందని చిత్తం చేశారు. తర్వాత ఒక అసిస్టెంట్ కమిషనర్ లేకపోతే అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు విచారణ చేస్తారు ఇలాంటి వాటి మీద. ఈ విధంగా అట్లాగే రేషన్ బియ్యం కూడా అక్రమంగా విదేశాలకు అమ్ముకుంటున్నారు. ఈ పెద్ద స్కాండల్ గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది. కాకినాడ కేంద్రంగా, ముఖ్యంగా కాకినాడ మాజీ ఎమ్మెల్యే కూడా అందులో ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. అట్లాంటి వ్యక్తులు కూడా, అది ఒక మాఫియా మామూలుది కాదు. అలాగే గంజాయి మాఫియాని కూడా మేము కఠిన ఉక్కు పాదంతో అణిచివేస్తాము. అవసరమైతే మేము డ్రోన్లు ఉపయోగించి ఎక్కడెక్కడ సాగు చేస్తున్నారో పట్టుకుంటాం, ధ్వంసం చేస్తాము. అలాంటి వాళ్ళని కూడా కఠినంగా శిక్షిస్తామని. ఇలా నేరాలు పాల్పడే వాళ్ళందరి మీద కూడా కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మాపటానికి సిద్ధంగా ఉందని చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించారు. దానికి తగ్గ చట్టాలు కూడా తయారు చేస్తున్నారు. పోలీసు యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేశారు. ఆల్రెడీ ఈ సోషల్ మీడియాలో అసభ్య పోస్టింగ్లు పెట్టి మహిళలను వేధించిన వాళ్ళని అరెస్ట్ చేయటం కూడా మొదలుపెట్టారు. కాబట్టి గతంలో లాగా అయితే పరిస్థితి ఉండదు. కబడ్దారు అన్నట్టే ఉందమ్మా. నేరస్తులు ఎక్కడ వాళ్ళు ఎక్కడ జాగ్రత్త పడాలి. థ్యాంక్ యూ అమ్మా. శాలిని మన వీక్షకులు కూడా.